కోనసీమ కొబ్బరికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. కొబ్బరికాయ దిగుబడి బాగుంది అనుకునే లోపే తమిళనాడు, కేరళ రూపంలో గతంలో గట్టి సవాలు ఎదురయ్యాది. దాంతో కాయ ఉన్నా సరైన ధర ఎన్నడూ లభించేది కాదు. కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడ కాయ అక్కడికే సరిపోతుంది. తమిళనాడు, కర్ణాటకలో దిగుబడి లేకపోవటం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తీక మాసం రూపంలో పండుగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి రైతులకు ముందే పండుగ వచ్చింది. కానీ నెల రోజుల వ్యవధిలోనే ధర రెట్టింపు అవడంతో కొబ్బరి రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోనే రెట్టింపైన కొబ్బరికాయల ధర, దసరా, దీపావళికి మరింత పెరిగే అవకాశం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ మార్కెట్లో కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 1000 కొబ్బరికాయల ధర 9000 రూపాయల నుంచి రెట్టింపై 18000కు చేరింది. దసరా, దీపావళి ముందున్నందున అప్పటి ఈ ధర 20000 రూపాయలకు చేరొచ్చని రైతులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఈ కొబ్బరికాయ గురించి నాకు అనుభవం ఉంది. కానీ ఎప్పుడూ ఈ విధంగా ఇంత విధంగా రేటు ఎప్పుడూ పెరిగి ఉండలేదు. ఒకేసారి వితిన్ ఒక 15 డేస్లో కొబ్బరికాయ వచ్చి 5 రూపాయల నుంచి 6 రూపాయల దాకా పెరిగింది. ఇది చాలా శుభ పరిణామము. ఎందుకంటే రాబోయేదేమో దసరా, దసరా తర్వాత దీపావళి, దీపావళి తర్వాత కార్తీక మాసము, ఇలా ప్రతి ఈ మాసము కూడా ఈ కొబ్బరికాయ వినియోగము ఆల్ ఓవర్ ఇండియా, అంటే మొత్తం భారతదేశం అంతా కూడా వినియోగం ఉంటుంది. ఈ వినియోగం కారణంగా ఈ రేట్ అయితే పెరిగింది. 5 ఏళ్ల తర్వాత పెరిగిందంటున్న కొబ్బరి రైతులు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో తగ్గిన కొబ్బరి దిగుబడి, భారీగా పెరిగిన కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ధరలు. 5 సంవత్సరాల తర్వాత కొబ్బరికి ఈ ధర వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో వివిధ కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గడమే దీనికి కారణమని చెబుతున్నారు. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పెరిగాయి. కొబ్బరి నూనె కిలో 320 రూపాయలు, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కిలో 500 రూపాయలు, ఎండు కొబ్బరి ధర క్వింటాలు 15500 రూపాయలకు పెరిగాయి. ఈవేళ కొబ్బరికాయ రేటు 15 రూపాయలు 16 రూపాయలు పెరిగింది అంటున్నారు తప్ప రైతు కొరిగింది మాత్రం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఈవేళ రైతు దగ్గర కొనేటప్పుడే వ్యాపారస్తుడు ఈ కొబ్బరికాయ కూలీలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఒలుపు కానివ్వండి, ఇవన్నీ లెక్క చూసుకుని అతను కొంటాడు. మా దగ్గరికి వచ్చినప్పటికి ఎంత కొంటాడు? 12 రూపాయలు 13 రూపాయలు కొంటాడు. అంటే గతంలో పోల్చుకుంటే 8 రూపాయలు మీద 13 రూపాయలు కొంటున్నాడు, 12 రూపాయలు కొంటున్నాడు కాబట్టి 4 రూపాయలు బెనిఫిట్ వస్తుంది కదా అనేది చాలా మంది అంటున్నటువంటి మాట. ఆశాజనకంగా కొత్త కొబ్బరి, పచ్చి కొబ్బరి, కురిడికాయల ధర హైదరాబాద్ రవాణాకు 25,000 నుండి 35,000 లారీకి రాయి. అదేవిధంగా కొత్త కొబ్బరి, పచ్చి కొబ్బరికాయలు, కురిడి కొబ్బరికాయల ధరలు కూడా ఆశాజనకంగానే ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ నుంచి హైదరాబాద్కు కొబ్బరికాయల రవాణాకు లారీకి రాయి 25,000 రూపాయల నుంచి 35,000 వరకు ఉంటుంది. అంటే ఒక్కో కొబ్బరికాయ రవాణాకు రూపాయి నుంచి రూపాయిన్నర వరకు పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే కొబ్బరి రేటు గంభీరంగా ఉంది రైతు పరిస్థితి. అసలు కొబ్బరి తోటలు తీసేసే పరిస్థితి కూడా వచ్చారు కొంతమంది రైతులు. ఎందుకంటే 6,000 7,000కి కొబ్బరికాయ అమ్ముకుంటే దానికి ఏమిగా మాకు కొబ్బరికాయ తీసి ఒక చోట చేర్చేసరికి రైకి 4 రూపాయల నుంచి 5 రూపాయలు అవుతుందండి. 6,000కి అమ్ముకుంటే 6 రూపాయలు కొబ్బరికాయ అమ్మితే 8 రూపాయలు మిగులుతుంది. అయితే ఓన్లీ హార్వెస్ట్ చేసి అవన్నీ అక్కడ పెట్టడం వరకు మనం లెక్కలు చెప్పింది ఇప్పుడు. అలా కాకుండా మరి సంవత్సరం పొట్టు దాన్ని పేజింగ్ చేయాలి కదా, దానికి అయ్యే ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే ఆ రేట్ అనేది రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి, కోనసీమ కొబ్బరికి భారీగా పెరిగిన డిమాండ్. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు కురిడి కొబ్బరికాయలు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానాకు ఎగుమతి చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల వ్యాపారులు సైతం కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీన్ని బట్టి కోనసీమ కొబ్బరికి ఏర్పడిన డిమాండ్ అర్థమవుతుంది. 5 ఏళ్లలో అనేక ఇబ్బందులు పడ్డామంటున్న కొబ్బరి రైతులను కృంగిదీసిన ధరల పతనం, కొబ్బరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయంటున్న రైతాంగం,
ప్రస్తుతం కొబ్బరి ధర భారీగా పెరిగి సంతోషంగా ఉన్నప్పటికీ గత 5 ఏళ్లలో అనేక సార్లు ఇబ్బందులు పడ్డామని కొబ్బరి రైతులు అంటున్నారు. దిగుబడులు తగ్గడంతో పాటు ధరల పతనం కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీసింది. అదేవిధంగా ఆ సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ కొబ్బరి నుంచి సైతం గట్టి పోటీ ఎదురైంది. దీంతో పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు ఒకానొక సమయంలో చతికిల పడిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారి భారీగా ధరలు పెరిగింది. దీంతో కోనసీమ కొబ్బరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉండటంతో కోనసీమ రైతులకు అది వరంగా మారింది. కేరళలో ఓనం పండుగ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. దీంతో ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తీక మాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు భారీగా పెరిగాయి. వాస్తవానికి 7 ఏళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో 17,000 ధర రాగా ఈసారి అంతకు మించి ధర పలుకుతుండడం విశేషం. మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. దీంతో కోనసీమ కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.